రామీంపేట పట్టణానికి చెందిన ఎర్రం ఆంజనేయులు నాగలక్ష్మి దంపతులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగమ గ్రామానికి చెందిన వారణాసి లక్ష్మి ఇస్తారి దంపతుల కుమార్తె సరేజ వివాహం జరుగుతుందని తెలుసుకున్న రామయంపేటకు చెందిన ప్రముఖ సంఘ సేవకులు ఎర్రం ఆంజనేయులు సరేజ వివాహానికి పుస్తే మటలను అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు ఆయన 87 మంది నిరుపేద వధువులకు వివాహాలకు పుస్తే మటలు అందజేసినట్లు తెలిపారు. నిరుపేదలను ఆదుకునేందుకు తాను ఎల్లవేళలా ముందుంటానని ఇలాంటి సహాయ సహకారాలు కావాల్సిన వారు తనను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్ర ఆంజనేయులు, రొయ్యల పోచయ్య, దేవుని నర్సింహులు, చిలుక ఎల్లయ్య, ఆకుల రమేష్, సర్పంచ్ ప్రీతి రాజగోపాల్, ఎంపీటీసీ షేక్ ఇమాం, ఆకుల గంగాధర్, లత, సురేష్, పోచమల స్వామి, కర్రే నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అడగగానే మాకు నందిగా విలేజ్కి మొట్టమొదటిగా వచ్చి ఒక మేనమామలాగా పుస్తపట్టెలు ఇచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా అన్న కూడా ప్రజాసేవలో ముందుండి ఇంకా పేద కుటుంబాలకు ముందుండి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. కాబట్టి ఇది కూడా ప్రతి ఈ యొక్క తొలిమెట్టుగా మాకు నందిగామకు వచ్చి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అడగగానే ప్రేమతోటి ఆప్యాతగా నేనున్నా నాన్న అని చెప్పి ఒక మేనమామలుగా పుస్తమట్టలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ అన్నగారిని ఆ దేవుడు బాగున్నటి వరకు అన్నగారు పేదలకు సహాయం చేసినటువంటి పుస్తమటలు 86 మరి నందిగామ విలేజ్లో అడగగానే 87 పుస్తమటలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజాసేవలో ఉన్నవారు ప్రజాసేవకంగా అంకితమై ప్రజలకు సేవ చేస్తూ ఇలా ముందు జరుగుతున్నందుకు ఎర్రమంజన్న ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా ఊరు నుంచి నందిగామలో దరిద్ర వాళ్ళ పెళ్ళి అవుతుంది కాబట్టి సమాజ సేవ ముదిరాజ్ రామాయంపేట సంఘ అధ్యక్షులు ఆంజనేయులు గారు పుస్తమట్టల సేవా కార్యక్రమం చేపట్టి సంవత్సరం 2 సంవత్సరాలు దాటుతుంది. భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఈరోజు ఈ పుస్తమట్టలు నిన్నటిదాకా 86 పుస్తమట్టలు ఇచ్చిండు. ఈ నేటి రోజున 87 పుస్తమట్టలు నందిగామ గ్రామంలో ఇస్తున్నాడు. మా భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ధనధాన్యాలతో ఇవ్వాలని కోరుకుంటూ ఆంజనేయులు ఇక ముందు కూడా సమాజ సేవలో చేస్తాడని కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా భవిష్యత్తులో ఆయన అన్ని విధాల పేదవారికి అండగా నిలిచిండి సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎర్రమంజనేయులు నేను ఇప్పటికి కూడా 87 పుస్తమట్టలు ఈ రోజు వరకు ఇవాళ కూడా నందిగామలో ఇవ్వడం జరిగింది. మాకు మేము కానీ ఆ సర్పంచ్ మాకు సంప్రదించింది ఆంజనేయులు ఇట్లా గరీబ్ వాళ్ళు ఉన్నారు అని సరే కానీ కూడా నాకు సంప్రదించగానే నేను నిన్ననే సంప్రదించగానే ఇవాళ పుస్తమట్టలు కూడా పోయి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు వరకు కూడా 87 అయినాయి ఈరోజు వరకు. అది కూడా మన కృప దేవుని తల్లిదండ్రులు చేసుకున్న అది బట్టి మనము దేవునికి వీళ్ళకి కూడా సహకారం చేయగలుగుతున్నాం. మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము దేవుడు కృప ఇచ్చేయండి మనకు ఆ స్థాయి మనం ఈ స్థాయిలో ఖచ్చితమంటే అది దేవుని కృపతోనే మనము దేవుడు మనకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరు కానీ గరీబ్ వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏది అన్నదానాలు కానీ ఏ కార్యక్రమం కానీ ఏదైనా నా సాధ్యమైన కలిసి నేను చేస్తాను. సెలవు ఇస్తాను.